हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमिरुचि नेनु मी हरीश चक्कगा मनम अमेरिकन ब्रेकफास्ट तैयार चेसुकुंटुन्नामु अंदुलो भागंगाने इवाळ कूडा रेंडु मंची रेसिपीस मी कोसम तीसुकोच्चानु चाला सिंपल गा उंडे ई ब्रेकफास्ट टेस्ट्लु कूडा बागुंटायि मनं कूडा एप्पुडैना ब्रेकफास्ट की प्रत्यामनायंगा लेकपोते ईवनिंग स्नाक लागा गानि इट्ला वाडुकोवच्चु सिंपल गा उंटायि टेस्टीगा कूडा उंटायि काबट्टि मीरंदरू कूडा एक्स्प्लोर चेयालि मनं तयार चेसुकोबोतुन्नामु ई रोजु रेंडु स्पेशल डिशेस नि अंदुलो फस्ट मनं तयार चेसुकोबोतुन्न डिश पेरु एंटंटे अमेरिकन क्रेप। ఈ అమెరికన్ క్రెప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం। ఒక కప్పు పాలు, ఆరెంజ్ జ్యూస్ ఒక కప్పు, అలాగే మైదా పిండి ఒక కప్పు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, ఒక గుడ్డు, కొద్దిగా వెన్న, ఒక నిమ్మకాయ, ఇంకా కొద్దిగా పంచదార। ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే క్రెప్ కి కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా కూడా చేసుకొని ముందుకి వెళ్ళిపోయి క్రెప్ తయారు చేసుకుందాం। తర్వాత దాంట్లోకి కాస్తంత సిరప్ కూడా ఆరెంజ్ సిరప్ లాగా తయారు చేస్తున్నాం। అదేంటంటే పై నుంచి టేస్టనర్ లాగా గాని ఎన్హాన్స్మెంట్ గా గాని ఉంటుందన్నమాట। అంటే చట్నీ లాగా అనుకోవచ్చు, కాకపోతే స్వీటర్ సైడ్ లో ఉంటుంది। ఓకేనా, ప్రిపరేషన్ మొదలు పెట్టేసుకుందాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి అలాగే కప్పు పాలు వేసుకోవాలి। ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు। పలుచగా ఉండాలన్నమాట, పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి। దోశ పిండి కంటే కూడా బాగా పలుచగా ఉంటుంది, అలాంటి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా। ఇందులో ఒక హాఫ్ ఆఫ్ దిస్ వన్ షుగర్, ఆ మాత్రం షుగర్ పడుతుంది, అలాగే వెనిలా ఎసెన్స్, ఒక గుడ్డు కూడా, ఇవన్నీ వేసి విస్కర్ తోటి చక్కగా విస్క్ చేసుకోవాలి। ఓకే, ఈ విధంగా తయారు చేసుకుంటాము। తర్వాత పెనం పెట్టుకొని పెనంలో మనకు కావాల్సిన సైజ్ దోసలాగా వేసుకోవాలన్నమాట। సో నేను 6 అంగుళాల పాన్ తీసుకున్నా, దీనికి పాన్ కి బటర్ వేసి గ్రీజింగ్ చేసుకుంటాం। కొద్దిగా నాన్ స్టిక్ పాన్ అయితే బెటర్ అండి, లేకపోతే అంటుకుపోతుంది। ఒక గరిటెడు ఈ బటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి। బాగా పల్చగానే వస్తుంది, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకోవచ్చు। కొద్దిగా థిక్నెస్ వచ్చినా కూడా పర్లేదు, డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్। కొద్దిగా కాలిన తర్వాత ఎడ్జెస్ ఇలా తీసుకొని బయటికి రిమూవ్ చేసి ట్విస్ట్ చేయాలి, రెండో వైపు కూడా అవసరం అన్నమాట। ప్యాన్ కొద్దిగా ఫ్లాట్గా దోశ పెనం కనుకైతే ఇంకా బాగుంటుంది ఈజీగా। ఎనీవే వీఆర్ మూవింగ్ అహెడ్, ఇలా తిరగేసుకొని రెండు వైపుల నుంచి కొద్దిగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట। వన్ రెడీ, రిమైనింగ్ టు గో। ఇదే విధంగానే మనకు కావాల్సిన దోశలు వేసేసుకుంటాం। అగైన్
కొద్దిగంత బటర్, గ్రీజింగ్ చేసుకుందాం. కొద్దిగా కాలిన తర్వాత యథావిధిగా ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకుంటాం. అలా ఒక మూడో నాలుగో ఎన్ని వస్తాయని తయారు చేసేసుకొని తర్వాత అదే ప్యాన్లో సిరప్ కూడా తయారు చేసుకుంటాం. ఆరెంజ్ సిరప్ అన్నమాట. ఆరెంజ్ జ్యూస్ ఉంది మన దగ్గర, ఆరెంజ్ జ్యూస్తో పాటుగానే షుగర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తయారు చేసుకుంటాము. కుక్ అయిపోయింది, రెండో వైపు కూడా కుక్ అయిపోతుంది. ఇలాగే ఇంకొక రెండు మూడు తయారు చేసుకోవాలి మనం. అయితే దీంతో పాటుగానే ప్యారలల్గా కావాలంటే మనం సిరప్ కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఆ పని కూడా నేను స్టార్ట్ చేసేస్తాను. సో దట్ ఇవి రెడీ అయిన తర్వాత కాల్ చేసుకొని పక్క నుంచి సిరప్ కూడా దాని మీద నుంచి పోసేసుకున్నట్లయితే పని అయిపోతుంది అన్నమాట. ఇంకో వైపు కూడా కాలిపోయింది. యా ఇదే విధంగానే మిగతా కూడా వేసేసుకుంటాను నేను. అయితే ఈలోపు మీఠాయి ఎందుకు తినేయాలి అని సిరప్ ఎలా తయారు చేసుకుంటారో కూడా నేను చూపించేస్తాను. సో దట్ మొత్తం అంతా కలిపి ప్రెజెంటేషన్లో కూడా నేను చూపించేయచ్చు అన్నమాట. సో ఇదే ప్యాన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని, బటర్ మ్యాండేట్ కూడా కాదు, ఇందులో ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాం, అలాగే లెమన్ రిండ్ వేసుకుంటాం అన్నమాట. కొద్దిగంత లెమన్ రిండ్ వేసుకొని తర్వాత అదే నిమ్మకాయని కట్ చేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అలాగే మిగిలిన ఈ షుగర్ ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేసుకుంటాం. కొద్దిగా అలా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా కూడా కరిగిపోయి ఆరెంజ్ జ్యూస్ కూడా కొద్దిగా చిక్కబడి చక్కటి సిరప్ లాగా తయారవుతుంది. అంతవరకు అలా వేస్తూ ఉండాలన్నమాట. కొద్దిగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా, చిక్కబడే విధంగా చేసుకోవాలి. మనకు వచ్చింది ఆ విధంగా దండి. రెడీ అయిపోయింది కాబట్టి నేను కట్టేస్తున్నా స్టవ్. కట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడడానికి దోశలాగే ఉన్నాయని చెప్పి దోశలు అనుకో మాకండి. నాట్ బ్యాడ్, బాగుందండి. నాట్ బ్యాడ్ ఏంటి, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన తర్వాత టేస్ట్ కూడా సర్ప్రైజ్గా మీ ముందే తినాలి అన్నట్టుగా అట్లాగా వెయిట్ చేశా. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. రెడీ అయిపోయాను, మొత్తం ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది కూడా అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలో ఒకటి అన్నమాట. మన దగ్గర కూడా ఇవి యూజువల్లీ యూస్ చేస్తూనే ఉంటాము, కాకపోతే
ఏ స్నాక్ లాగానో లేకపోతే సింపుల్ డిష్ లాగానో యూస్ చేస్తూ ఉంటాము. బాగా ఫేమస్ కూడా మన దగ్గర కూడా. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే అమెరికన్ మఫిన్స్. ఈ అమెరికన్ మఫిన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పంచదార ఒక కప్పు, కొద్దిగా నూనె, ఐసింగ్ షుగర్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ కొద్దిగా, అలాగే వెనిలా ఎసెన్స్ కొద్దిగా, టూటీ ఫ్రూటీ ఎర్ర రంగు కొన్ని, పచ్చరంగు కొన్ని, అలాగే చాకో చిప్స్ కొన్ని, కొద్దిగా ఫ్లార్, ఆల్ పర్పస్ ఫ్లార్ లేకపోతే మైదా కాస్త, అలాగే 3 కోడిగుడ్లు అన్నట్లు. ఈ సిలికాన్ మౌల్డ్స్ కూడా అవసరం పడుతుంది. ఈ సిలికాన్ మౌల్డ్స్ ఉంచుకున్నాను, లేకపోతే ఏదైనా సరే ఎనీ మౌల్డ్, బేకింగ్ ప్రూఫ్ ఉన్నది, ఓవెన్ ప్రూఫ్ ఉన్న వాటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో గుడ్లు కొట్టి వేసుకోవాలి. ఇక్కడ నుంచి విప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నిజానికి చేత్తో విప్ చేయడం చాలా కష్టం, బోల్డ్ అంత ఏరేషన్ అంతా కూడా రావాలి, కాబట్టి హ్యాండ్ బ్లెండర్ వాడుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. సో హ్యాండ్ బ్లెండర్ పెట్టుకొని నేను సిద్ధంగా ఉన్నా. చాలా టైం హ్యాండ్ బ్లెండర్ పెట్టుకుని బ్లెండ్ చేస్తుంటే కూడా బోల్డ్ అంత టైం పడుతుంది. ఫస్ట్ గుడ్లన్నీ కూడా ఈ విధంగా కలిసిపోయి, కలిసిన తర్వాత ఏరేషన్ ఆ విధంగా నురగ రావాలి, బుడగలు రావాలన్నమాట. వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా షుగర్ వేసుకుంటూ షుగర్ కరిగిపోయి దాంట్లో కలిసిపోయే విధంగా విప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలా మొత్తం షుగర్ వేసేసుకున్నాం. మొత్తం షుగర్ వేసేసుకొని విప్ అయితే ఈ విధంగా ఫుల్ కన్సిస్టెన్సీ తోటి పైకి రేజ్ అయిపోయి వస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అయిపోయింది కదా, ఈ విధంగా దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నా. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు, యూజువల్లీ వెనిలా యూస్ చేస్తాం. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం మిషన్తో పని ఉండదు, తర్వాత కర్టన్ ఫోల్డ్ పద్ధతి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి దీన్ని కూడా విప్ చేయాలి. ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లవర్ కొద్దిగా, దానిపైనుంచి బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తాం. మొత్తం ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ పౌడర్ ఉంది, అది మొత్తం దాంట్లో వేసేస్తాం. తర్వాత మిక్స్ చేయడానికి ఒక స్పాచులా తీసుకొని దీంతో చక్కగా కర్టన్ ఫోల్డ్ పద్ధతిలో మిక్స్ చేసుకుంటాం. నీట్గా లోపల లంప్స్ ఏం లేకుండా, అంటే ఉండలు కట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటి ఉండలు ఏం లేకుండా ఉండేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రిస్ క్రాస్గా ఈ విధంగా కలుపుకోవడం, చుట్టూ క్లీన్ చేసుకోవడం. ఆ విధంగా రిపీటెడ్గా చేస్తూ ఉన్నట్లయితే ఉండలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, పిండి కూడా కొద్దిగా డౌన్ అవుతుంది. వీలైనంత వరకు ఎక్కువ హార్డ్గా దీన్ని ప్రెస్ చేయడం కానీ టైం ఎక్కువ తీసుకోవడం కానీ చేయకుండా ఉండాలి, ఎందుకంటే ఏరేషన్ అయింది కాబట్టి ఆ ఏరేషన్ అంతా కూడా సప్రెస్ అయిపోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఆయిల్.
ఆయిల్ కూడా చక్కగా మొత్తం అంతటికి మిక్స్ అయ్యేంత వరకు అదేవిధంగానే ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఏది టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ ఈ రెండు కూడా మిక్స్ చేసుకుంటాం. ఫైనలీ కొన్ని చాకో చిప్స్ కొన్ని వేస్తున్నా కొన్ని మళ్ళీ పైనుంచి గార్నిష్ కోసం వాడుకుంటాం. అలాగే కొద్దిగంత టూటీ ఫ్రూటీ అండ్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ కూడా కొద్దిగా. చక్కగా ఇది కూడా మిక్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వీటన్నింటినీ కూడా కప్లో ఫిల్ చేసుకుంటాం. ఇవి సిలికాన్ కప్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి వీటికి ఏంటంటే గ్రీజింగ్ ఇట్లాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ నీట్గా తీసేయచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఓవెన్ ప్రూఫ్ అన్నమాట. ఇలా కప్ పెట్టేసుకొని వీటికి ముప్పావు భాగం వచ్చేంత వరకు నింపుకోవాలి. వీటన్నింటిని డైరెక్ట్ గా ఓవెన్ ట్రోలో ఇక్కడే ట్రేలో ఇక్కడే పెట్టేస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ చేయడం కంటే. మొత్తం అన్ని ట్రేలో ఇక్కడే పెట్టేస్తాను కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇలాగే ఆయిన్లో పెట్టేస్తాను. 200 డిగ్రీస్ టెంపరేచర్లో 25 మినిట్స్ దీన్ని ఉంచుతామన్నమాట. సెట్ అయిపోయింది. ఎలాగో బయట నుంచి కనిపిస్తూ కూడా ఉంటుంది కాబట్టి మఫిన్స్ ప్రాపర్గా పైకి పొంగి బేక్ అయిపోతూ ఉంటాయి. అయిన తర్వాత తీసేద్దాం. అది బేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ పొంగాయి కనిపించాయి, టైం కూడా అయిపోయింది. రెడీ. వీటిని జాగ్రత్తగా బయటకు తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉన్నాయో చూపిస్తాను. యమ్మీ యమ్మీ మఫిన్స్ మనమే రెడీ చేసుకుందాం, చాలా చక్కగా ఉన్నాయి, సూపర్బ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.